हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मीरु मंथली मिनिमम ओका 25,000 रुपीस नुंची 1,00,000 रुपीस ईजीगा एर्निंग चेसुकोवच्चु। सो आ बिजनेस एंटी, बिजनेस की कावाल्सिनटुवंटि रॉ मटेरियल एंटी, मिशनरी एंटी, टोटल गा इन्फर्मेशन मत्तं ई वीडियोलो నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది। ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ధూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్। సో ఇక్కడ కనబడుతున్నటువంటి మిషన్ చాలా తక్కువ పెట్టుబడిలో మీకు అవైలబిలిటీలో ఉంటుంది। అలాగే మిషన్తో పాటు మీకు ప్రీమిక్స్ పౌడర్ రా మెటీరియల్గా ఇవ్వడం జరుగుతుంది। సో ఈ ప్రీమిక్స్ పౌడర్ని మొదటగా ఒక బౌల్లో తీసుకొని జస్ట్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి ప్లేస్లో రా మెటీరియల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్తో మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి। ఇలా మీరు ఒక్కసారికి 25 ధూప్ స్టిక్స్ వరకు రెడీ చేయవచ్చు। సో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి। ప్రెస్ చేసిన తర్వాత దానికి ఇచ్చినటువంటి మూతని క్లోజ్ చేయాలి। క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ కనబడుతున్నటువంటి లివర్ ద్వారా మీరు వెనక్కి ముందుకి నెడుతూ ఉండాలి। ఇలా నెడుతూ ఉన్నపోతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ధూప్ స్టిక్స్ మొత్తం కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి। సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో నుంచి ధూప్ స్టిక్స్ మొత్తం కూడా పైకి రావడం జరుగుతుంది। ఇలా పైకి వచ్చినటువంటి ధూప్ స్టిక్స్ని మొత్తం మనం కట్ చేసుకొని ఎండలో సుమారుగా ఒక 1 డే మొత్తం కూడా మనము ఎండబెట్టాల్సి వస్తుంది। పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనకి ధూప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి। ఈ ధూప్ స్టిక్స్ని మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్లలో లేదా అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో మన ఓన్ బ్రాండ్ని వేసుకొని లోకల్లో సేల్ చేసుకోవచ్చు। సో ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది మనకి రెడీగా ఉంటుంది। 1 కేజీ నుంచి 25 కేజీస్ మధ్యలో చేసి ఉంటాము। వాటిని మీరు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా రా మెటీరియల్ని తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా మీరు ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవచ్చు। ఇక్కడ ఉన్నటువంటి ధూప్ స్టిక్స్లో మీరు పర్ మినిట్ సుమారుగా 60 ధూప్ స్టిక్స్ని రెడీ చేసుకోవచ్చు। సో ఇక రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మీకు 250 రూపీస్ నుంచి 300 మధ్యలో ఉంటుంది। ఇలా మీరు ధూప్ స్టిక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేసి, ముఖ్యంగా మహిళలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి ధూప్ స్టిక్స్ ఎక్కువగా సేల్ అవుతాయి। సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మిషన్ని మీరు పర్చేస్ చేసుకొని ధూప్ స్టిక్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। యువర్ సెసి, జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే। సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది। సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్లో మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి। సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది। ఒక్కసారి చూడండి, ప్యాకింగ్గా కావచ్చు, అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు, ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము।